अंदर की नमस्ते मन चैनल की स्वागत अंदर की इश्यू हैप्पी न्यू इयर संवसमंतर अरकल नेवर आरोग्य सतोष का उनोधा तो डबू बंगार तो एंत आनंद उन्मा संवसमंत सतोष का उ आरोग्य उवन आड़पील के पेल्ला పిల్లల పుట్టాలా అంటే ఆడపిల్లకి పెళ్ళి అవ్వాలి మరి మొగుళ్ళు ఏమైపోవాలి మొగుళ్ళకి చెప్పేదాకా అవుతున్నావు పెళ్ళిళ్ళు అవ్వాలి మొగుళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలా అందరూ కూడా ఆనందంగా సంతోషంగా అందంగా ఉండాలా నిండి నూరేళ్ళుని చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలా ఉద్యోగాలు వచ్చిన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అభివృద్ధి చెందాలా మన వాళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు సరే అమ్మా అయితే ఇవాళ కేక్ కట్ చేస్తున్నాం మా కోళ్ళ ముందు సంవత్సరం మొదలెట్టిందమ్మా కేక్ తయారు చేయడం ఈ సంవత్సరం దాకా చేస్తానే ఉంది ఇగోమ్మా ఈ రంగా తయారు చేసింది మా కోళ్ళు ఏంటే మనం ఇంకో శానలు ఉంది రెండో శానలు ఆ శానలో వస్తా చూడండి ఈ కేక్ మీరు ఎలా తయారు చేసింది హారిక చూసి మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే హారిక రాజ్ ఆఫీషియల్ ఛానల్లో ఉంటుందండి ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇప్పుడైతే కేక్ ఏం చేద్దాం ओके अंडे प्रति ओकर की कोड़ा नूतन संवत्सर शुभाकांक्षलु ना जॉयगेट चेप्पडं राजु कूडा चेस्तुन्नाडु ओके इप्पुडैते हारिकैते केक अयिते तयारु चेसिंदंडि आ केक ई केके अंटे मुंदु संवत्सरं मोदलुट्टिंदि कदा मीरु निजंगा संवत्सरं एक्स्ट्रा पेट्टिन अनुकोंडि नेनु नवंबर डिसेंबर दाका फस्ट అది యాక్చువల్ రాత్రి కట్ చేద్దాం అనుకున్నాం 2022 నైట్ 12 o'clock కి కట్ చేద్దాం అనుకున్నాం కానీ పెట్టడం అలాగే అత్తయ్య పడుకుంటూ పోయారు ఇంకా అవ్వలేదు మేము కూడా ముగ్గురు పెట్టుకుంటూ ఉండి పైకి వచ్చేసరికి మన అయిపోయింది ఇంకా అందుకోసం అని చెప్పి నైట్ ఇంకా కట్ చేయలేదు ఇప్పుడు కట్ చేద్దాం కదా అని చెప్పేసి అంటే దానికి డెకరేషన్ అది కూడా ఈ రోజు చేశాను అన్నమాట అందుకే కింద అలాగే మీరు కూడా మాకు కూడా విశేషం చెప్పండి ప్రతి ఒక్కరు కూడా ఈ కామెంట్ లో ఇచ్చేసేటప్పుడు మీ పేరు మీ ఊరు పేరు విశేష ఇది పెట్టండి అది ఎందుకు పెట్టమన్నానో మీకు తర్వాత చెప్తాను మీరు మాత్రం విష్ చేసే ప్రతి ఒక్కరు కూడా మీ పేరు మీ ఊరు పేరు కింద విష్ హ్యాపీ న్యూ ఇయర్ పెట్టండి అది ఎందుకు పెట్టాలో మీకు తర్వాత చెప్తాను ఇప్పుడైతే మన న్యూ ఇయర్ సెలబ్రేషన్ కేక్ అయితే కట్ చేద్దాం అన్నమాట ఫస్ట్ మన కుటుంబ సభ్యులు ఎవరు మన ఇంట్లో ఎవరు మన తల్లి పుట్టిన పిల్లలు ఎవరు హ్యాపీగా ఏ గొడవ లేకుండా అన్నదమ్ములన్న అక్క చెల్లెళ్ళన్న మాట్లాడుకోండి పనికి మాల గొడవ పెట్టుకుని ఏ హ్యాపీగా ఉండండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఈ రోజు అంత హ్యాపీగా మీరు న్యూ ఇయర్ చేసుకుంటారో ఈ ఇయర్ మొత్తం అంతే హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరికి
చాలా మంచి జరగాలి ఇయర్ లో అని కోరుకుంటున్నాం, పూర్తిగా కోరుకుంటున్నాం. నేను చెప్పింది మాత్రం వీళ్ళిద్దరు అడ్డొచ్చేసారని చెప్పి పూర్తిగా అర్థండి. ఓకే, ఎటువంటి గొడవలో ఎవరితో పెట్టుకోకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనం 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఏ సమయానికి ఎవరికి ఏ టైంలో ఎవరు ఏ విధంగా ఏ రూపాన్ని ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు. కాబట్టి ఉన్నంత కాలం హ్యాపీగా ఉండండి, లేనిపోయిన కోపాలు తాపాలు పెట్టుకునే రక్త సంబంధాలు దూరం పెట్టుకోకండి. మళ్ళా పరిస్థితులు బాగోలేవు. సో ఎందుకంటే ఇదంతా ఒక గుణపాఠం గానీ, సో అలా అర్థం చేసుకుని ఉన్నంత కాలం మీ ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉండండి చాలు. అందరు ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాయి, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటాయి. అలాగే స్త్రీలను గౌరవించండి, ఆడవాళ్ళకి ఇచ్చే విలువ ఆడవాళ్ళకి ఇవ్వండి. ఎప్పుడు ఎదుటివారు చూడకం చేసి మాట్లాడద్దు, ఎందుకంటే ఒకప్పుడు పనిని బట్టి చదువుని బట్టి ఆడి ఏ స్థాయికి ఎదుగుతారో గుర్తించారు, ఇప్పుడు ఎవరు ఏ స్థాయికి ఏ సమయంలో ఏ స్థాయికి ఎదుగుతున్నారో గుర్తించట్లేదు. సో కాబట్టి ఎవరి చేతిలో ఏ పొట్టలో ఏ పాము ఉందో అంటారు కదా, అలాగే ఏ మనిషిలో ఏ విలువ దాగుందో, ఏ మనిషిలో ఏ టాలెంట్ దాగుందో ఎవరికే తెలియదు. సో ఎవరిని చూడకుండా చూడొద్దు, అందరూ హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, కలిసి ఉండండి. కుమ్మండి ఇవాళ ఆదివారం జనవరి 1 కుమ్మండి చిత్తం పుట్టిండి అంతే. ఓకేనా, బాయ్ బాయ్.